ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మురళీధర్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు దాదాపు 37 సంవత్సరాలుగా సాహిత్య రంగంలో ఉన్నారు. కథలు రాసినారు, కవితలు రాసినారు, నవల రాసినారు, రేడియో కోసం కూడా అనేక ప్రక్రియల్లో రచనలు చేస్తూ ఉన్నారు 35 సంవత్సరాలుగా దాదాపుగా. అవునండి. ఇంతవరకు వెలువడిన మీ సంపుటులు అంటే కథా సంపుటులు, అది కాకుండా నవల కూడా, అది కాకుండా ఈ మధ్య మీరు ఒక కొత్త పుస్తకాన్ని ప్రచురించారు. అందులో మీరు పుట్టి పెరిగిన ప్రాంతం, ఇప్పటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బోత్ అనే ప్రాంతం, దాన్ని బొంతలసీమ అనేది దాని పాత పేరు, అక్కడి విశేషాలన్నీ కూడా బొంతలసీమ బతుకు చిత్రాలు అనే పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం బాగానే ఇప్పటికే చాలామంది దీని గురించి అనేక రకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు, మెచ్చుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో మీకు ఆంధ్ర సారస్వత పరిషత్తు వాళ్ళు ఒక వరిష్ట పురస్కారం అనే పురస్కారాన్ని కూడా అందించారు, మీరు వరిష్ట రచయితగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా. అందువల్ల మీకు రెండు రకాల అభినందనలు తెలుపుతూ ఉన్నాం. సంతోషం అండి, మీకు ధన్యవాదాలు. ముందుగా మనం బొంతలసీమ బతుకు చిత్రాలు అని మీరు దాదాపు 27 వ్యాసాల కలయిక, అది అవును దాదాపు 200 పేజీల పుస్తకం. అందులో బొంతలసీమ భౌగోళిక విశేషాలు, అక్కడి పండుగలు, ఋతువులు, అక్కడ కాలాలు, అక్కడి అంతరించిపోయిన జీవితాంశాలు అంటే ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకుండా పోయిన అనేకమైన సాంస్కృతిక అంశాలు కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు కానివ్వండి, వాటి గురించి రాసుకొచ్చారు. అట్లాగే పాతకాలం నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న అనేక విషయాల గురించి కూడా, అంటే వంటల గురించి, పండుగల తీరు, కొనసాగుతున్న తీరు గురించి కొన్ని అంగళ్ళు ఉన్నాయి. అట్లాగే వృత్తి కళాకారులు కూడా తగ్గినా కూడా ఇంకా కొనసాగుతున్న ఉన్నవాళ్ళు ఉన్నారు, వాటి గురించి రాశారు. 2 వ్యాసాలు మాత్రం మీడియా గురించి ఉన్నాయి, రేడియో గురించి, సినిమాల గురించి, మీ జ్ఞాపకాల ఆధారంగా. అవును. మీ ప్రాంతం గురించి ఇంత సవివరంగా కళ్లకు కట్టేలా ఒకప్పటి జీవన విధానం గురించి కానివ్వండి, అక్కడి ప్రత్యేకతల గురించి, ఆ సాంస్కృతిక వాతావరణం, ఆ జీవన విధానం అంతా కూడా కళ్లకు కట్టేలా మీరు ఇలా రాసి ప్రచురించడం అనేది ఒక ప్రాంతీయ సంస్కృతి అంటే దేశమంతటా కూడా మనకు ఒక సామాన్య సంస్కృతి ఉన్నా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఆ విశిష్టతలు, ఆ ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో అవి నిజానికి చాలా విలువైన అంశాలు. ప్రజలు ఒక వాతావరణానికి, ఒక పరిస్థితికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని ఎట్టా మలుచుకున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు లేని కాలంలో వాళ్ళ నైపుణ్యంతో, వాళ్ళ చొరవతో, వాళ్ళ సృజనాత్మకతతో, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా వచ్చినాయి ఈ వ్యాసాలు. దీని నేపథ్యం చెప్పండి. అవునండి. అయితే మొదటి నుంచి మా ఊరు సొనాల. సొనాల్లో పుట్టి పెరిగి అక్కడి వాతావరణాన్ని, అక్కడి సంస్కృతి సాంప్రదాయాల్ని పూర్తిగా వాటిలో మమేకమైపోయి ఉన్న సందర్భంలో తర్వాత నేను రచయితగా మారి నా కథల్లో కూడా బొంతలసీమ సంస్కృతిని లేదా నా చిన్నప్పటి జ్ఞాపకాలను కథల్లో చొప్పించి, అంటే మొహరం పండుగ, బతుకమ్మ పండుగ లాంటివి, పూలాల పండుగ లాంటివి, వీటిని నా నవలలో, కథల్లో చొప్పించి రాయడం జరిగింది అంతకుముందు. అయితే మీ నవల పేరు కూడా చెప్పు. నా నిరుడు కురిసిన కల నవల, అప్పుడు ఆంధ్రప్రభలో అది మొదటి బహుమతి పొందింది. దాంట్లో దాదాపు మా ఊర్లో జరిగే ప్రతి పండుగలు, ప్రతి సంఘటనలు, కొన్ని అక్కడ జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, వీటన్నిటి గురించి ఒక ఉపాధ్యాయుడి జీవచరిత్రను ఆసరాగా తీసుకొని ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండే జీవన సంస్కృతిని నేను ఆ నవల్లో చిత్రీకరించాను. అందుకనే దానికి అప్పుడు జడ్జీలు ఏకగ్రహంగా మొదటి బహుమతి ఇచ్చినారు. అది చిత్రీకరించిన తర్వాత దాంట్లో కొంత కమీ ఉండిపోయింది అనిపించింది, అంటే తక్కువ అనిపించింది, అంటే నేను చెప్పగలిగింది ఇంకా చాలా ఉంది అనిపించింది. అట్లాగే మిత్రులతో ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు, ఇలాంటి విషయాలు ఆసక్తికరంగా ఉన్న మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలు కొంచెం విలువైనవని కూడా అర్థమవుతూ వస్తున్నది. ఎందుకంటే కళాశ్రమంలో ఉండే గురుజీతో చాలా నేను 40 సంవత్సరాలు, గురుజీ రవీంద్ర శర్మ గారితో నాది 40 సంవత్సరాల అనుబంధం. వారు ఈ గ్రామీణ సంస్కృతి ఆదిలాబాద్లో కళాశ్రమాన్ని స్థాపించిన రవీంద్ర శర్మ గురుజీ. అప్పుడు ఆయనతో ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు ఎంత విలువైనవి, నిజానికి అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవి, మరి అప్పటి ప్రజలు కూడా ఎవరు చెప్పకనే ఒక క్రమశిక్షణ పాటించి, స్వయం నియంత్రణ పాటించి ఒక సంఘాన్ని, ఒక సమాజాన్ని ఏ రకంగా వాళ్ళు నెట్టుకొచ్చింది, నాకు కళ్ళకు కట్టినట్టుగా నేను అందులో మమేకమై ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది. ఆ తర్వాత కొంచెం అధ్యయనం చేస్తే ఇంకా బాగా అనిపించింది, ఇంకా లోతుగా అనిపించింది. అప్పుడు ప్రేరణ పొందిన తర్వాత నిజంగానే ఈ విషయాలకు చాలా విస్తృతి కల్పించి
వీటిని జనాలకు చెప్పాలి, ప్రపంచం ముందుకు ఇది పెట్టాలని నేను ఈ రచన చేశానండి. అయితే ఈ విషయాల మీద ఆసక్తి కలిగిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామేడ్గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్న సుమనస్పతి రెడ్డి గారి సహచర్యంలో ఈ విషయాల మీద మీతో పాటు కలిసి అనేక విషయాలు పంచుకున్నప్పుడు ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు చాలా ఆసక్తికరంగా అడిగినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చర్చించడం జరిగింది. జరిగిన తర్వాత మీరు సరే ఇవన్నీ మీరు ఆకాశవాణిలో చెప్పండి అని నాకు ఒక అవకాశం ఇచ్చినారు. ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత నేను రాస్తానని మీరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మనం దాదాపు 31 భాగాలుగా 2017 ఆరు నుంచి 10 నిమిషాలు మించకుండా ఉన్న లఘు ప్రసంగాలు మాదికగా 2 విడతలుగా ప్రసారం చేసినాము. అయితే అప్పుడు కూడా అవి బాగా ప్రాచుర్యం పొందినాయి. అయితే వాటిని కొంత మార్చి విస్తరించి పుస్తక రూపంలో వేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? శ్రోతలకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. బొంతల సీమ బతుకు చిత్రాలు అనే పేరుతో 31 భాగాలు లఘు ప్రసంగాలు ఏవైతే మురళీధర్ గారు చేసినారో అవి ఆకాశవాణి ఆదిలాబాద్ యూట్యూబ్ ఛానల్లో అన్నీ కూడా వినవచ్చు. అయితే ఈ విషయాల గురించి ఆకాశవాణిలో ప్రసంగాలుగా నేను చెప్పినప్పుడు సమయ పరిమితి చాలా తక్కువ, 6 నిమిషాలు పరిమితి ఉండేది, 3-4 పేజీల కంటే ఎక్కువ అయ్యేది కాదు. కానీ ఒక విషయానికి ఉన్న విస్తృతి అంటే దానిని ఇంకా ఎంతో చెప్పవలసిన ఇది ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత 2017 నుంచి నేను మనసులో దీన్ని ఏదో చేయాలి, పుస్తకం వేయాలి. మరి పుస్తకం వేయాలంటే కొంత రిస్క్తో కూడిన పని, అది కాకుండా ఈ విషయాలన్నింటినీ పెంచాలంటే అది కూడా ఒక పెద్ద పనే. దాదాపు ఇప్పుడు అచ్చులో 206 పేజీల పుస్తకం వచ్చిందంటే. అయితే ఈ వ్యాసాలను మీరు రేడియో కోసం చేసిన ప్రసంగాలను లఘు వ్యాసాలను విస్తరించి రాయాలనే పని ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు చేసినారు? ఆ చేస్తున్న క్రమంలో మీ అనుభవాలు ఏమిటో కొన్ని చెప్పండి. నేను కరోనా తర్వాత కరోనా బారిన పడిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ వ్యాసాలు ఇట్లే ఉండిపోయేటట్టుగా ఉన్నాయి, అనామకంగా రేడియోలో ఉన్నాయి, కానీ ఇది పుస్తక రూపంలో వస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుందనే ఒక అభిప్రాయం కలిగి 2021 మొదలుపెట్టాను నేను. కానీ ఇక రకరకాల అనివార్య కారణాల వల్ల, ఎందుకంటే ఒక విషయాన్ని రాయాలంటే మనకు ఎంతో ప్రశాంతత మరి ఒక మానసిక ఇది కూడా అవసరం, స్థిరచిత్తం కూడా. అయితే ఇప్పుడు ఈ విషయాలని ఎట్లంటే నేను నా గతంలోకి ఒక పరకాయ ప్రవేశం చేసినంత లీనమైపోయి రాస్తే తప్ప అయ్యేది కాదు, ఎందుకంటే దాదాపు ప్రతిదీ నా జ్ఞాపకాల నుంచి వచ్చిందే. అయితే పుస్తకంగా చేద్దామని 2021 మొదలు పెడితే 2 సంవత్సరాలు నిరంతరం తీరిక దొరికినప్పుడల్లా ఒక్కొక్క విషయాన్ని పట్టుకొని రాస్తా 2023 పూర్తి కంప్లీట్ చేసి 2024 పుస్తకం వేసి 2024 May 5 మా సొనాలా గ్రామంలోనే ఘనంగా ఆవిష్కరణ చేశాము. దానికి మీరు కూడా హాజరైనారు, మీ చేతుల ద్వారానే. ఎందుకంటే ఈ పుస్తకం ఆకాశవాణి కారణంగాను మీ కారణంగాను మీ ప్రేరణ కారణంగాను పుట్టింది కాబట్టి దీన్ని మీ చేతుల ద్వారానే ఆవిష్కరింపజేయాలనే ఒక ఉద్దేశంతో నేను మా సొనాల గ్రామంలో ఆవిష్కరణ సభ పెట్టి మీతోనే ఆవిష్కరింపజేశాను. బొంతల సీమ బతుకు చిత్రాలు అనే ఈ పుస్తకం రావడానికి ఆకాశవాణి తొలి కారణమైనా కూడా వ్యాసాలుగా చేసినప్పుడు మీరు వాటిని విస్తరించి రాయాల్సి వచ్చింది, కొంత పరిశోధన కూడా చేయాల్సి వచ్చింది, ఒక సమగ్రత తీసుకురావడానికి కూడా ఈ విషయం గురించి బొంతల సీమ లేక బోత్ ప్రాంతపు భౌగోళిక పరిస్థితులు, ప్రజలు, అక్కడి వృత్తులు, అక్కడి వాతావరణం, అక్కడి వ్యవసాయం, ఇతర సాంస్కృతిక అంశాలు, పండుగలు, పబ్బాలు వీటన్నిటి గురించి కూడా రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ వ్యాసాలు పుస్తక రూపంగా వచ్చిన వాటిని చదువుతూ ఉంటే 3-4 అంశాలు నాకు ప్రత్యేకంగా అనిపించినవి, వాటి గురించి కొద్దిగా చెప్పి మనం ఈ ముచ్చట్ని కొనసాగిద్దాం. ఒకటి భాషకు సంబంధించిన విషయం. మీరు ఇందులో స్థానికమైన భాష అంటే ఇక్కడి ప్రాంతీయ మాండలిక భాష ఏదైతే ఉందో, బోత్ ప్రాంతం ఉంది, దాంట్లో రాస్తూనే అవసరం ఉన్నప్పుడు పాఠకుడికి అనుకూలంగా ఉండడానికి ప్రమాణ భాషను కూడా వాడుతూ ఉన్నారు. సందర్భోచితంగా 2 రకాల భాషల మధ్య కలగలుపుగా సాగుతుంది మీ ఈ వ్యాసాల రచన. రెండవది పరిశోధనాత్మకమైన పద్ధతి కనిపిస్తూ ఉన్నా, అనేక విషయాలను వివరించి చెప్తూ ఉన్నా కూడా ఒక సృజనాత్మక వర్ణనాత్మక శైలి, ఒక కావ్య శైలి కూడా అనేక సార్లు ఆ వాతావరణం ఉబికి వచ్చేట్టుగా, ఆ ధ్వనులు తెలిసేట్టుగా, ఆ కాంతి, ఆ వాసనలు, ఆ రుచులు కూడా ఉబికి వచ్చేట్టుగా చదువుతున్న పాఠకుడికి అదొకటి జరిగింది. మూడవది ఒక వ్యాఖ్యానాత్మకమైన దృష్టి ఉన్నది, అంటే ఒకప్పుడు జీవితం ఇలా ఉండేది, దాంట్లోని విలువైన అంశాలు ఇవి, ఇవాళ సాంకేతిక ప్రగతి కానివ్వండి, ఇతరమైన మార్పుల వల్ల మన జీవన విధానంలో వచ్చిన పెను మార్పుల వల్ల మనం అప్పటి జీవితంలో ఎన్నో అంశాలను ఇవాళ ఊహించుకోలేము, అలా ఉన్నదని కొత్త తరానికి తెలియదు. కానీ
ఆ విలువైన అంశాలను, జీవితానికి నిండుతనమిచ్చే ఆ అంశాలను మనం కోల్పోయినాము. వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆ నష్టం ఎటువంటిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే వ్యాఖ్యానాత్మక దృష్టి కూడా ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది. సరే, శ్రోతలకు మీ శైలి, మీ రచనా సంవిధానం తెలిసేలా ఒక 3-4 చిన్న చిన్న ఖండికలు మీరు చదివి వినిపించండి. వినిపిస్తాను. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మా తరం అదృష్టం ఏంటంటే ఒక సంధికాలం నుంచి వచ్చిన వాళ్ళం. ఇదంతా సంధికాలం నడుస్తున్నది. 1955 నేను పుట్టాను. కొంచెం బుద్ధి తెలిసిన తర్వాత 1965 నుంచి జ్ఞానం తెలిసిన మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పాతవి జ్ఞాపకం చేసుకొని ఒక అధ్యయనంలాగా మనం చేస్తే అప్పటికీ ఇప్పటికీ ఎట్లా ఉంది జీవితాలు, సామాజిక పరిస్థితులు ఎట్లా మారినవి అనేవి నాకు బలంగా నాటకపోయి వాటిని అక్షరరూపం ఇద్దామనుకొని ఏ రకంగా ఇవ్వాలో కొంత అయోమయంలో పడి ఉన్నప్పుడు అప్పుడు ఆకాశవాణి ద్వారా ఈ వ్యాసాలు రాయొచ్చు, ఇట్లా ఇవి మనం జనాలకు చెప్పవచ్చు అని ఇలాంటి వారు ప్రేరణ కలిగించినప్పుడు ఇవి రాయడం మొదలుపెట్టాను. నేను రాసిన కొద్దీ ఏమైందంటే ఇది ఒక అపారమైన జ్ఞాన సంపదగా కనిపించింది నాకు. దాంట్లోంచి నేను ఎంత రాయగలను, ఎందుకంటే ఈ విషయాలన్నీ నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నవే కాకుండా నాకు అనుమానం వచ్చిన చోటల్లా ఇప్పుడు బతికున్న నాకంటే పెద్దవాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకొని, ఎందుకంటే కొన్ని మర్చిపోయి ఉంటాము. తర్వాత ఈ విషయాలన్నీ గమనించినప్పుడు ఏంటంటే ఇంకా 2 తరాల ముందు ఇంకా అపారమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు మీరు వ్యవసాయం గురించి అన్నారు, నిజానికి ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్తున్న పద్ధతులన్నీ దాదాపుగా ఒక రసాయనాలు తప్ప మిగతా యాంత్రిక పద్ధతులన్నీ అప్పుడు ఆ పెద్ద మనుషులు చెప్పినవే. భూమిని మనం సారవంతంగా మార్చడం మొదలుకొని ఒక నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం మొదలుకొని విత్తనాన్ని ఎంత దూరంలో వేయాలి, మళ్ళీ ఏ పంటల్లో మిశ్రమ పంటలు వేస్తే అది సరిగా ఉంటుంది, ఇవన్నీ విషయాలు నేను గమనించినప్పుడు అరే నిజమే, నేను వ్యవసాయ శాఖలో పనిచేశాను 35 సంవత్సరాలు. ఆ 35 సంవత్సరాలు పనిచేసినప్పుడు నేను నిజంగా రైతులతో మమేకమైపోయి ఈ విషయాల గురించి ఎక్కువ చర్చ నడిచేది. ఒక విషయాన్ని మనం వాళ్ళ నుంచి నేర్చుకునేదే ఎక్కువ ఉండేది. అయితే అట్లా ఇది ఎందుకు రాశానంటే ఇట్లాంటి విషయాలు చాలామందికి నా తరం వాళ్ళకి తెలుసు, కానీ భావితరానికి అసలే తెలియదు. భావితరానికి ఏమైనా పనికొస్తాయి ఖచ్చితంగా, మా పెద్దలు ఎట్లా బతికినారు అని చెప్పడానికి. ఆదిలాబాద్ జిల్లానే ఒక ప్రత్యేకమైన ప్రాంతం నిజంగా చెప్పాలంటే, కొందరు దీన్ని తెలంగాణ కాశ్మీరం అని వర్ణించినారు. అట్లా ఆదిలాబాద్ జిల్లా ఒక ప్రత్యేకమైతే అందులో ఆదిలాబాద్ జిల్లాలో బోత్ ప్రాంతం ఇంకా ప్రత్యేకమైంది. బోత్ ప్రాంతం ప్రత్యేకతని నేను పుస్తకం రాస్తున్నప్పుడే కొన్ని గమనించాను, ఎందుకంటే అతి తక్కువ వైశాల్యంలో ఎక్కువ జాతులు కలిసిమెలిసి సహజీవనం సాగిస్తున్నాయి. నేను గమనించినప్పుడు మామూలు కమ్మరా కుమ్మరా వీళ్ళందరూ ప్రతి ఊళ్ళో ఉండేవాళ్ళే. నేను కులాలు లెక్క తీస్తే 31 కులాలు వచ్చినాయి నాకు, 31 జాతులు. ఇట్లా బ్రాహ్మణ, వైశ్య, జంగమ, విశ్వబ్రాహ్మణ, కాపు, రెడ్లు, పద్మశాలి, కుర్మ, గొల్ల, ఆరక్షత్రియ, పెరిక, మేర, గాన్ల, కుమ్మరి, మేదర, దూదేకుల, తురక, మాల, మాదిగ, మహర్, నేతకాని, వంజార, మరాఠా, మధుర, లాంబాడ, గోండు, కులాము, నైకపు, తోటి, పర్దాన్, ఓజా, ఇవి 31 కులాలు. ఇవి కాకుండా బొంతల సీమలో ఇంకొక 3 జాతులు అదనంగా కనిపించాయి నాకు. వాళ్ళను కూడా నేను కొంత మాటామంతితోటి తెలుసుకోగలిగినాను. ఒకటేమో ఇచ్చోడ ప్రాంతంలో ఉన్న గుండాల కేశవపట్నంలో ఉన్న ముల్తానీలు 7 నెంబర్ గావన్. ముల్తానీలు అనేది మానవ శరీర ధర్మశాస్త్ర ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న 7 రకాల మానవ శరీర నిర్మాణంలో 4-5 రకాల జాతులు ఈ ఇంత తక్కువ 50 కిలోమీటర్ల వైశాల్యంలోనే ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. అందులో ప్రత్యేకంగా డోంగర్గావంలో ఉన్న రోహిల్లాలు, వాళ్ళ శరీరాకృతి ఇక్కడెక్కడ వేరే వారికి లేదు, ఎందుకంటే వాళ్ళు చెయ్యత్తు మనుషులు, చక్కటి కనుముకు తీరు, తర్వాత ఆజానుభావులు, బలమైన వాళ్ళు. వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు, నిజాం జమాన్లో వచ్చి నిజాం ఫర్మాన్తో స్థిరపడ్డారు. తర్వాత మన్నూరులో ఉన్న మరాఠాలు, వాళ్ళు మహారాష్ట్ర నుంచి పీష్వాల రాజుల దగ్గర సైనికాధికారులుగా రకరకాల కొలువులు చేసి వాళ్ళు ఓడిపోయిన తర్వాత, సామ్రాజ్యాలు ఓడిపోయిన తర్వాత మళ్ళీ బొంతల సీమకు వచ్చి స్థిరపడ్డారు. ఈ బొంతల సీమ బతుకు చిత్రాలు వ్యాసాల్లో మీరు చెప్పిన అనేకమైన విశేషాల్లో వ్యవసాయ సంస్కృతిలో వచ్చిన మార్పులు తెలియజేసే కొన్ని వ్యాసాలు ఉన్నాయి. వర్షాకాలంలో బాగా ముసుర్లు పడుతున్న కాలంలో కొట్టాల్లో వ్యవసాయదారులు గడిపే జీవితం, అక్కడ ఉండే వినోదాలు, సరసాలు, వీటన్నిటి గురించి చాలా చక్కగా రాసినారు. అది కాకుండా ఎండాకాలంలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసుకొని ఖాళీ స్థలాల్లో
వ్యవసాయదారులు వాళ్ళ పని వాళ్ళు అందరూ గడిపే జీవితం కాలం ఏదైతే ఉండేదో ఆ దానిని చాలా వివరంగా వర్ణించినారు. ఇప్పుడు అట్లాంటి పందిళ్ళు వేసుకోవడం ఆ ఉండడం మొత్తం అంతరించింది. నిజానికి వ్యవసాయ పద్ధతే మారిపోయింది. వర్షాకాలంలో అప్పుడు పండే పంటలు చాలా భాగం ఇప్పుడు చలికాలంలో వేస్తున్నారు. జొన్నలు వర్షాకాలంలో వేసేవాళ్ళు, ఇప్పుడు వర్షాకాలంలో జొన్నలు వేయడం దాదాపుగా లేకుండా పోయింది. ఒకటే పంట మీద అప్పుడు బతికేవాళ్ళు, ఇప్పుడు రెండు పంటల పద్ధతి వచ్చింది. అయితే ఈ పందిళ్ళు దాంతోపాటు పాటు పండ్లు ఈ రెండింటినీ కలుపుతూ మీరు ఒక వ్యాసం రాస్తున్నారు. దాంట్లో ఏదైనా ఒక చిన్న భాగం చదివింది వినిపిస్తానండి. పందిళ్ళు అంటే మీరు చెప్పారు, ఎండాకాలం వ్యవసాయదారులు ఎడ్ల మేతల్ని ఒక దగ్గర పెట్టుకొని ఎండాకాలం అంతా గడుపుతారు. అయితే అది పందిరి అంటాం. అయితే మా పందిరికాడికే మేము పోయి పడుకునేది ఇప్పుడు చదువుకునే కాలంలో. అయితే పందిరి గురించి నేను రాసిన ఒక పేరా చదివిపిస్తాను. పందిరికాడ అన్నిటికంటే మాకు ఇష్టమైనది రాత్రికి మా జీతగాలు చెప్పే కథలు. వాళ్ళు పేరుకు జీతగాలైనా మా ఇంటి మనుషుల మేరగానే మెసిలేటోళ్ళు. మేము వాళ్ళను మామ కాక అని పిలిచేటోళ్ళం. మా లస్మణ మామ, మా చినరాజన మామ మాకెంతో ఇష్టమైన వాళ్ళు. రాత్రికి తిండి తిని నిదానం పందిరితో పాటుడే ఉంటుండే. కథలు చెప్పమని అందరం వాళ్ళ చుట్టూ చేరేవాళ్ళం. వాళ్ళు కూడా పొద్దుందాకా చేసిన కష్టం మర్చిపోవడానికి కథలు చెప్పేటోళ్ళు. నిండు వెన్నెల రాత్రిలో పందిరి ముందర పరుపు మంచం వేసుకొని కథలు వినుకుంటూ నిద్రపోవడం అనేది ఆ రోజుల్లో బంగారు రోజులని చెప్పుకోవచ్చు. కథలు వినుకుంటూ నిద్రపోవడం అనేది నా జీవితంలోనే బంగారు రోజులు. ఆ పండు వెన్నెల్లో ఆనాడు మా మామలు చెప్పిన కథలే ఈనాటిన ఈ సృజనాత్మక రచనలకు పునాదులు. బాలనాగమ్మ కథ, సారంగధర చరిత్ర, భక్త ప్రహ్లాద లాంటి కథలైతేనేమి, మేమెంతో భయం భయంగా వినే సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి గాథలైతేనేమి మాకు అర్థమయ్యే భాషలో వారికి వచ్చిన వారి స్వంత భాషలో వర్ణించి చెప్తుంటే ఒక రంగుల సినిమా చూసినంత అనుభూతి. ఆ రాత్రికి మేము కూడా బాలవద్దిరాజుతో కలిసి మూరెడు కత్తి పట్టుకొని బాలనాగమ్మను విడిపించేందుకు మాయల పకీర్ కోటకు వీరులుగా వెళ్తున్నట్టు అనిపించేది. చాలా బాగుంది ఈ వర్ణన. పాటు పండ్లు అని కూడా అన్నారు. అవునండి. పాటు పండ్లు అంటే ఏంటి? పాటు పండ్లు అంటే వాటంతట అవే చెట్టుపై పండిన తర్వాత కింద పడేవి. మామిడి పండ్లను మావై పాటు పండ్లు అంటారు. అంటే మామిడి పండ్లు ఏవైతే చెట్టు మీకే దానంతట అవే కింద పడతాయో పాకానికి వచ్చి, అప్పుడే తెలుసుకునేది ఏంటంటే ఆ చెట్టు మొత్తం కాయలని పాకానికి వచ్చినాయి, కొన్ని కొన్ని కింద రాలుతున్నాయి. అప్పటి వరకు తెంపకపోయేది. పాటు పండ్లు పడ్డ తర్వాతనే ఈ చెట్టు యొక్క కాయలు దించేవి. అందువల్ల ఆ కాలంలో ప్రజలకు అమ్మకానికి వచ్చే పండ్లు కానీ ఏవైనా అన్ని తీయగా ఉండేవి ఇప్పట్లాగా కాకుండా. ఇప్పుడు ఏంటంటే మొత్తం పండగ ముందే కోసేసి మార్కెట్ తెస్తున్నారు, రకరకాల కృత్రిమ పద్ధతుల్లో మగ్గ పెడుతున్నారు. అయితే పందిరి గురించి ఇంకొక రెండు మాటలు చెప్తాను నేను. పందిరి మా రంగస్థలం, పందిరి మా ఆట స్థలం, పందిరి మా వికాస కేంద్రం, ఇంకా చెప్పాలంటే మా జ్ఞానపీఠం, బతుకు పాఠాలను నేర్పిన బడి, మానవత్వాన్ని పంచిన గుడి, పందిరే మా సాంస్కృతిక జీవనలతని పొదువుకున్న ఆధారం. పందిరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సంపుటిలో వచ్చిన అనేక వ్యాసాల గురించి కూడా ఈ మాట చెప్పవచ్చు, ఎంత చెప్పినా తక్కువే. సరే, మురళీధర్ గారు పెళ్లి పద్ధతుల గురించి, అప్పటి పెళ్లి పద్ధతుల గురించి, అందులో కొన్ని పద్ధతులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి, మారుతూ వస్తున్నాయి అనుకోండి, పద్ధతులు అయినా కూడా కొన్ని సంప్రదాయాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే అవి ఆ కాలంలో ఒక క్రమ పద్ధతిలో అందరికీ తెలిసిన పద్ధతి, అది దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఎట్లా చేసేవాళ్ళు చెప్తూ మీరు అనేక విషయాలు చెప్పినారు. అందులో అసలు తల్లి గుంజ, పిల్ల గుంజ అంటే పెళ్లి పందిరి వేసినప్పుడు ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో పెళ్లి మంటపం గురించి చెప్పిన విషయం చాలామంది శ్రోతలకు ఆసక్తికరంగా ఉంటుందేమో, కొంత ఆ భాగం చదివి వినిపించండి. చదివి వినిపిస్తానండి. ఐదొద్దుల లగ్గాలు పేరంటాలనే దాంట్లో, తొలుత పొచ్చమ్మ పండుగ చేసి ఊళ్ళో ఉన్న గ్రామదేవత పొచ్చమ్మ తల్లికి బోనం వేసి పూజలు చేసి పెళ్లి పనులు శురు చేస్తారు. ఆచారం ఉన్న వాళ్ళు ఒక మేకను కూడా బలిస్తారు. ఇక పెళ్లి మూడొద్దులు ఉన్నదనంగా తల్లి గుంజ తెచ్చి పెళ్లి పందిరి వేస్తారు. తల్లి గుంజ అంటే అడవిలో ఉండే అందుకు చెట్టు. ఆ అందుకు చెట్టు కొమ్మను గుంజలాగా అంటే దాదాపు చిన్న మొద్దు నరిగి తెస్తారు. పొద్దున అడవి నుండి తెచ్చిన తల్లి గుంజ కచరం, మేడిపొరక తెచ్చిన కచరాలు ఊరు బయటనే ఆపేసేవారు. పెళ్లి ఇంటి వాళ్ళు డప్పులు బాజాలతో వెళ్ళి అక్కడ తల్లి గుంజకు పిల్ల గుంజకు పూజ చేసి ఆ తెచ్చిన ఆయనకు దుప్పటి, రైక కనుము, తోచిన కాడికి పైసలు కట్టం పెడతారు. అదైనాక డప్పులు బాజాలతో ఊరేయింపుగా ఇంటికి తెచ్చి పెళ్లి పందిరి మధ్యన పాదు తీసి ఆ పాదులో పత్తి గింజలు, ఒక పగడం, ఒక ముత్యం, ఒక రాగి పైస వేసి ఆ తల్లి గుంజ పిల్ల గుంజను కలిపి పాతేస్తారు. తల్లి గుంజను పిల్ల గుంజను రాగి పైస కట్టిన కొత్త సైన్ బట్టతో కలిపి ముడేసి పసుపు రాస్తారు. ఆ తల్లి గుంజను కలుపుకొని పెళ్లి పందిరేసి పైనుండి మేడిపప్పు అంటే మేడి కొమ్మలతో కప్పుతారు.
పచ్చడి పెళ్లి పందిరి ఇంటి ముందర నిలబడ్డదంటే ఆ ఇంటికి ఆ సందుకు ఒక కొత్త కళ చేస్తుంది. ఈ ఆచారం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. పెద్ద పట్టణాలల్లో మరి మాయమై ఉండవచ్చు, కానీ అక్కడ ఈ తల్లిగుంజ పిల్లగుంజలను చిన్నవో పెద్దవో అమ్మే షాపులు ఉండొచ్చు, లేకుంటే సూపర్ మార్కెట్లలో దొరుకుతుండవచ్చును. తల్లిగుంజకు అందు అనే చెట్టు కొమ్మని ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది వెంటనే చిగురు వేస్తుంది. తల్లిగుంజ పిల్లగుంజ చిగురులు వేసి పచ్చగా కొమ్మలు పుట్టినాయంటే వాళ్ళ కాపురం కూడా అంతే పచ్చగా సంతోషంగా సాగుతుందని నమ్ముతారు. తల్లిగుంజకు ఒక చెక్కను కూడా అమరుస్తారు. పెళ్ళైన 16 రోజులు ఆ చెక్క మీద రాత్రికి దీపం వెలిగిస్తారు. కొత్తగా పెళ్ళైన జంటకు 1 సంవత్సరంలోగా 12 బిడ్డ పుట్టాలని ప్రార్థిస్తారు. ఆ జంటకు సంతానం కలగగానే తల్లిగుంజను తీసి ప్రవహించే వాగులో నిమజ్జనం చేస్తారు. అది తల్లిగుంజ పిల్లగుంజ కథ. బాగుంది. ఇంకొక కండిగా కూడా వినిపించదలుచుకున్నాను. ఉగాది పండుగ ఊరంతా దండిగ దాటోచి గాఢ ఆకుపచ్చ రంగులో ఉన్న మర్రాకు విస్తరిలో వడ్డించిన పండగ భోజనం ఒకసారి గుర్తు చేసుకుందాం. చిలక పచ్చ రంగు విస్తరి, ఒక పక్కన వరుసగా పసుపు పచ్చని ముద్దపప్పు, పక్కకు అల్లనేరాడి పండు రంగు వంకాయ కూర, మర్రాకు దొప్పల ఊదారంగు కొత్త చింతపండు చారు, ఆ చారులో మల్లెపూల మెరంగ తేలుతున్న ఉల్లిపాయ ముక్కలు, ఎర్రటి కారంతో లేత మామిడి ఊరగాయ, మరొక పక్క తేనె రంగులో డొప్ప నిండా ఘుమఘుమలాడే నెయ్యి, దాని పక్కనే సగం చందమామ మెరంగ సగంకు మడిచిపెట్టిన పొంగుడు బూరే. వారేవా, ఇసుంటి భోజనం పండుగ నాడు తింటే బతుకు పొడవునా యాదుకుంటది కదా పండుగ. పడుచు వాళ్ళంతా పరాచికలాడుకుంటూ పందేలు కాసుకుంటూ ఒక బూరే ఎక్కువనే తింటారు ఆ రోజు. పండగ నాడు పల్లెకు రెక్కలు మొలుస్తాయి. కొత్త దినం నాడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పల్లెకు పల్లెనే ఆనందపు టంచులకు ఎగిరిపోతుంది. మరి మనము వాళ్ళతోటి ఆనందపు టంచుల దాకా ఎగిరిపోవాలంటే పండుగ నాడైనా పల్లెకు పోతేనే సాధ్యం కదా. రంగు, రుచి, వాసన అన్నీ ఉబికి వచ్చేలా శ్రోతలు ఊహించుకొని ఎంతో కొంత అనుభవం పొందేలా మీరు అనేక రకాలుగా ఈ వ్యాసాల్లో పొందుపరిచినారు. గ్లోబలైజేషన్ లేక ప్రపంచీకరణ జరిగిన ఈ యుగంలో గ్లోకలైజేషన్ అనే మాట కూడా వినిపిస్తోంది. అంటే స్థానికమైన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచీకరణ పద్ధతులను మార్చి వస్తువులను అందించాలని. కానీ ఇంకొకటి కూడా ఉంది, దాన్ని ఏమంటున్నారంటే లోకల్ ఈజ్ గ్లోబల్ అని. లోకల్ ఈజ్ గ్లోబల్ అంటే స్థానీయత లేక స్థానికతలో ఉండేది ఒక పరిస్థితికి అనుగుణంగా ఒక ప్రజా సమూహం ఏర్పరచుకున్న సృజించుకున్న ఒక జీవన పద్ధతి. దీంట్లో మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా పనికొచ్చే విలువైన అంశాలు ఉంటాయి. అందువల్ల వాట్ ఈస్ లోకల్ ఈజ్ ఆల్సో గ్లోబల్ అని. ఆ సంవిధానంలో స్థానీయమైన విషయాల గురించి, స్థానిక పద్ధతుల గురించి, పాత సంవిధానాల గురించి, జీవన పద్ధతుల గురించి తెలుసుకుని అందులో విలువైన అంశాలను మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం గుర్తిస్తున్న ఈ తరుణంలో మీ వ్యాసాలు రావడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి పాఠకుల నుంచి, విశ్లేషకుల నుంచి మంచి ఆదరణ వస్తుంది. ముందు ముందు ఇంకా దీనికి విలువ, ఆదరణ పెరుగుతుందని నాకు నమ్మకంగా ఉంది. చూచాయగానైనా, స్థాళీఫులాకంగానైనా శ్రోతలకు మీ బొంతల సీమ బతుకు చిత్రాలు పుస్తకం గురించిన ఒక అనుభూతి, అవగాహన కల్పించడానికి ఈ ముచ్చట వల్ల కొంతవరకైనా సాధ్యమైంది అనుకుంటాను. ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ వ్యాసాలకు ఆధారమైన రేడియో లఘు ప్రసంగాలను ఇప్పుడు కూడా శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినవచ్చు. మురళీధర్ గారు స్టూడియోకి వచ్చి బొంతల సీమ బతుకు చిత్రాలు ఈ పుస్తక నేపథ్యం గురించి, పుస్తక రచనలో మీరు పాటించిన మెలకువలు, మీ అనుభూతుల గురించి వివరంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. మీకు కూడా ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.